హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ పెట్స్ వరల్డ్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం రోజీ బాబ్స్ని బ్రీడ్ చేయడం ఎలాగా అనేది తెలుసుకుందాము సో చాలామంది బాబ్స్ వెరైటీలో ఈ రోజీ బాబ్స్ అనేవి పెంచుతారనమాట బాబ్స్ వెరైటీలో ఒక త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి చెర్రీ బాబ్స్ అని టైగర్ బాబ్స్ అని ఫాయిల్ బాబ్స్ చాలా పెద్దగా ఉంటాయి అవి ఇంకొకటి ఈ రోజీ బాబ్స్ కానీ ఈ రోజీ బాబ్స్ చాలామంది చాలామందికి నచ్చుతూ ఉంటాయి సో మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజీ బాబ్స్ని ఎలా బ్రీడ్ చేయాలి అనేది ఈ రోజీ ఫిషెస్ని ఎలా బ్రీడ్ చేయాలి సో ఇక్కడ మీరు చూసుకున్నట్టు అయితే ఇందాక చూపించిన దాంట్లో మేల్స్ ఉన్నాయి దీంట్లో ఫీమేల్స్ ఉన్నాయి సో మేల్స్కి ఫీమేల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో మనం స్టార్టింగ్లో తీసుకొచ్చినప్పుడు ఎక్వేరియం షాప్ నుంచి పెద్దగా తేడా తెలియదు కానీ మనం ఇంటికి తీసుకొచ్చి మంచి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మనకు తేడా తెలుస్తుంది ఇప్పుడు మీకు తెలియడానికి నేను ఈ ఎక్వేరియంలో ఈ వన్ ఫీట్ ఎక్వేరియంలో మీకు నేను వేసి చూపిపోతున్నాను సో ఇదిగోండి ఫ్రెండ్స్ వాటర్ నింపేశాను పదండి మనం వెళ్ళి పట్టుకుందాం ఫిషెస్ని సో ఫస్ట్ మేల్స్ పట్టుకుందాం మీరు ఎండలో పెట్టినప్పుడు మేల్స్ పైనుంచి చాలా చాలా షైనింగ్గా ఉంటాయి మేల్స్ అయితే గోల్డెన్ కలర్లో షైన్ అవుతూ ఉంటాయి సో పదండి ఫ్రెండ్స్ పట్టుకుందాం ఇవి అస్సలు దొరక ఇవి కూడా జంపర్స్ అనమాట ఈజీగా జంప్ జంప్ చేస్తాయి ఈ రోజీ బాబ్స్లో ఫీమేల్స్ కొంచెం లావుగా ఉంటాయి ఎందుకంటే ఎగ్స్ ఉంటాయి కదా పొట్లో సో మేల్స్ మేల్స్ వచ్చేసి సన్నగా కొంచెం ఎలాంగేటెడ్ ఉంటాయి అంటే పొడుగ్గా సన్నగా ఉంటాయి సో మీకు ఒకటే ఎక్వేరియంలో మేల్ ఫీమేల్ వేస్ట్ చూపిస్తే ఈజీగా తేడా తెలుస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ ఎంత షైనీ కలర్లో ఉందో మేల్ మేల్ వేసేసాను నేను దీంట్లో మీరు చూసుకున్నట్టే మేల్ చూడండి ఎంత బాగుందో మేల్ ఇది ఇంకా కొంచెం సైజు పెరుగుద్ది పెద్దగా కాదు ఇంకా ఒక నాకు తెలిసి ఒక వన్ సెంటీమీటర్ కన్నా తక్కువ హాఫ్ సెంటీమీటర్ అలా కొంచెం సైజు పెరుగుద్ది పదండి ఫ్రెండ్స్ మనం వెళ్ళి ఫీమేల్స్ పట్టుకుందాం సో మేల్స్ ఫీమేల్స్ సపరేట్ సపరేట్ చేసి పెంచాలి మీరు బ్రీడింగ్ చేయాలనుకుంటే మాత్రం మేల్స్ ఫీమేల్స్ సపరేట్ సపరేట్ చేసి పెంచాలి మేల్స్ ఫీమేల్స్ని సపరేట్ సపరేట్ చేసి పెంచితే ఏమవుతుందంటే అన్నెసెసరీ బ్రీడింగ్ అనేది అవ్వదు ఎప్పటికప్పుడు ఎవ్రీ డే అయినా కానీ ఎవ్రీ టూ డేస్కి అయినా కానీ బ్రీడింగ్ అయిపోతే మనకి పిల్లలు దాంట్లోనే గుడ్లు పెట్టేసి పిల్లలు తినేస్తాయి అనమాట సో అలా కాకుండా మనం మేల్స్ ఫీమేల్స్ సపరేట్ సపరేట్ పెడితే మనకి కండిషన్ అవుతాయి ఒక వన్ వీక్ టెన్ డేస్ సపరేట్ సపరేట్ పెట్టి బ్రీడింగ్ చేయించుకోవాలి సో చూడండి ఫ్రెండ్స్ ఫీమేల్ అంత లావుగా ఉందో ఇది కలర్ కూడా ఎల్లోయిష్ ఉంది కలర్ మరీ మేల్ అంత బ్రైట్ లేదు ఇంకా చూడటానికి కూడా లావుగా ఉన్నాయి సో మీకు దీంట్లో వేసాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మేల్కి ఫీమేల్కి క్లియర్గా తేడా తెలుస్తుంది బ్రైట్ కలర్లో ఉంది మేలు లైటిష్ కలర్లో ఉంది ఫీమేల్ ఎల్లోయిష్ కలర్లో ఉంది ఫీమేలు కానీ మేల్ మాత్రం బ్రైట్ రెడ్ కలర్లో ఉంది మెరుస్తున్న కలర్ రూబీ కలర్ స్టోన్ రూబీ స్టోన్ అంటారు చూసారా ఆ రెడ్ కలర్ రూబీ స్టోన్ కలర్లో ఉంది అది సో ఇప్పుడు దీన్ని బ్రీడింగ్ ఎలా చేయాలనేది మీకు చూపిపోతున్నాను సో ఈ థర్మోకాల్ బాక్స్ చూసారా ఆ పౌండ్లోనే మనం బ్రీడ్ చేయబోతున్నాం సో ఈ థర్మో ఈ థర్మోకాల్ బాక్స్ ఏంటి అంటే ఇది బ్రీడింగ్ కేజ్ అనమాట ఈ బ్రీడింగ్ కేజ్ని నేనే తయారు చేశాను చూడటానికి అంత బాగోదు కానీ దీన్ని తయారు చేసింది మాత్రం చాలా సింపుల్గా వెనకాల మనకి ఈ మస్కిటో నెట్ దొరుకు చూసారా ఆ మస్కిటో నెట్ థర్మాకాల్ బాక్స్ ఎనకాల వెనకాల సైడ్లో కోసేసి దానికి ఈ నట్స్ ఈ నట్స్ సాయంతో ఇవి తగిలిచ్చేసానమాట ఈ మస్కిటో నెట్ తగిలిచేశాను సో దీంట్లో బ్రీడింగ్ అయినప్పుడు గుడ్లు కింద పడిపోతాయి ఆ హోల్ఫ్లో నుంచి వెళ్ళి కింద గుడ్లు ఆ పౌండ్లో పడిపోతాయి దానివల్ల ఏంటి అంటే ఈ పేరెంట్స్ ఆ గుడ్లను అయితే తినవన్నమాట ఈ రాయి మనం వెయిట్ కోసం పెడదాం థర్మాకోల్ బాక్స్ పేకి తేలిపోద్ది కదా సో వెయిట్ కోసం కొంచెం కొంచెం కిందకి ఉండడానికి ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ కిందకు ఉండడానికి వా వాటర్ లోపలికి మనం ఈ రాయినైతే పెట్టుకున్నాం సో పదండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫిషెస్ వేస్తాం దీంట్లో ఫస్ట్గా మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఈ పాండ్లో వేరే ఫిషెస్ ఏవి లేకుండా అయితే చూసుకోవాలి మీరు పదండి ఫ్రెండ్స్ ఇంకా మనం ఈ అయితే కలెక్ట్ చేసి వేసేస్తాం మీరు చూసుకున్నట్టయితే మేల్కి ఫీమేల్కి క్లియర్గా డిఫరెన్స్ మీకు అర్థమైనట్టుంది సో నేను ఆ పాండ్లో ఈ పాండ్లో ఉన్న ఫిషెస్ తీసుకొచ్చి ఈ పాండ్లో వేసేసాను అన్ని పిల్లలే ఉన్నాయి మోలీ పిల్లలు ఇంకా గప్పి పిల్లలు ఉన్నాయి జెడ్ బ్లాక్ గప్పీ పిల్లలు ఇంకా మోలీ పిల్లలు ఉన్నాయి మీరు చూసుకున్నట్టు అవుతే దీంట్లో క్రౌడ్ ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ అయిపోయింది దీంట్లో ఆల్మోస్ట్ లైక్ ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ పీసెస్ ఉంటాయి పిల్లలు ఆ పాండ్ నుంచి మొత్తం ఈ పాండ్ని షిఫ్ట్ చేసేసాను సో మీరు చూసుకున్నట్టు అవుతే లాస్ట్ టైం మీరు చేసిన వీడియో కన్నా ఈసారి గ్రోత్ అయితే ఉంది ఫిషెస్లో మీరే కమెంట్స్లో చెప్పాలి ఫ్రెండ్స్ గ్రోత్ ఉందా లేదా అనేది నేను రోజు ఫిషెస్ని చూస్తూ ఉంటాను కాబట్టి నాకు పెద్దగా తేడా తెలియదు మీరు నా వీడియోస్ ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి చూస్తూ ఉంటారు కాబట్టి మీకు తెలిసిపోద్ది గ్రోత్ పిల్లల్లో గ్రోత్ ఉందా లేదా అనేది ఒక్కసారి నాకు కమెంట్ రూపంలో తెలపండి ప్లీజ్ సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో నేను రోజీ బాబ్స్ అన్నిటినీ ఈ మగ్లో వేసేసాను మేల్స్ ఫీమేల్స్ అన్నీ వేసేసాను మొత్తం సిక్స్ పీసెస్ ఉన్నాయి త్రీ ఫీమేల్స్ త్రీ మేల్స్ సో నేనైతే ఇలా సమానంగా తీసుకొచ్చుకున్నాను ఎక్పెరమ్ షాప్ వెళ్ళినప్పుడు సో పదండి ఫ్రెండ్స్ మనం అకామిలేట్ చేద్దాం సో వాటర్ టెంపరేచర్ పెద్దగా డిఫరెన్స్ లేకపోయినా కానీ ఒక్క కొంచెంసేపు అయినా అకామిలేట్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అయినా నాకు ఆ ఓపీకి లేదు కాబట్టి నేను వాటర్ డైరెక్ట్ దీంట్లో తీసి దాంట్లోకి వేసేసి డైరెక్ట్గా విడిచేస్తాను సో ఈ మస్కిటో లార్వా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్ మర్చిపోయాను మీరు మస్కిటో లార్వా అయితే తప్పకుండా ఫీడ్ చేయాలి ఒక త్రీ ఫోర్ డేస్కి అయినా లేకపోతే వన్ వీక్ ఒకసారి అయినా మీరు ఫీడ్ చేసినట్టు అవుతే మస్కిటో లార్వా ఎగ్స్ అనేవి ఫాస్ట్గా డెవలప్ అవుతాయి లేకపోతే మీకు టైం పడుతుంది అంతే పెద్దగా తేడా ఏం లేదు కంపల్సరీ వేయాలి అనేది అయితే లేదు కాకపోతే మీరు వేసుకున్నట్టు అవుతే ఎగ్స్ అనేవి ఫాస్ట్గా డెవలప్ అవుతాయి మేల్స్కి అవసరం లేదు ఫీమేల్స్కి మాత్రం బ్లడ్ వామ్స్ అయినా మస్కిటో లావా అయినా వేసుకోండి సో అకామిడేషన్ చేస్తాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఫిషెస్ని విడిచేశాను దీంట్లో ఏదైనా ఒక ప్లాంట్ వేద్దాము యాజ్ యూజువల్ ఫాక్స్టైల్ వేద్దాము ఫాక్స్టైల్లో మంచి ఫాక్స్టైల్ చెట్లు మీద మంచిగా బ్రీచ్ చేస్తాయి ఫిషెస్ సో మనం ఏదో ఒక ప్లాంట్ అయితే వేసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే ఒకవేళ ఫిష్ అలసిపోయినా కానీ దాచుకుంటుంది ఆ ప్లాంట్లోకి వెళ్ళి ఎప్పుడు మేల్ చేసి చేసి చేస్తా ఉంటే ఫీమేల్ కష్టమైపోద్ది అన్నమాట సో అవి వెళ్ళి దాచుకుంటాయి ఈ మీరు చూసుకున్నట్టు అవుతే ఇప్పుడే వేసాం కదా ఫ్రెండ్స్ అప్పుడే మీరు చూ చూసుకున్నట్టు అయితే చూడండి ఫీమేల్స్ గ్రూప్ని మేల్స్ గ్రూప్ చేసేస్తుంది సో ఇది బ్రీడింగ్స్ అనమాట బ్రీడింగ్ ఒక నాకు తెలిసి ఒక ఫైవ్ మినిట్స్లో బ్రీడింగ్ స్టార్ట్ అయిపోద్ది ఎందుకంటే నేను చాలా రోజులు సపరేట్ చేసి ఉంచాను ఆల్మోస్ట్ లైక్ ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ అయ్యింది నేను సపరేట్ చేసేసి మేల్స్ ఫీమేల్స్ని సో మీకు ఒక టూ మినిట్స్ తర్వాత చూపిస్తాను బ్రీడింగ్ అవుతుందా లేదా అనేది అంత లోపల మనం మస్కిటో లార్వా నేను ఎక్కడ పెంచుతాను అనేది చూసుకుందాం సో ఈ బ్లాక్ కలర్ టబ్స్లో నేను మస్కిటో లార్వా పెంచుతాను ఫ్రెండ్స్ ఈ బ్లాక్ కలర్ టబ్స్లో నేను మస్కిటో లార్వా పెంచుతాను మీకు చూపించడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం ఈ బ్లాక్ కలర్ టబ్స్లో కనిపివు మీకు మస్కిటో లార్వా నేను దీంట్లో ఎలా పెంచుతాను అంటే ఏం లేదు ఫ్రెండ్స్ వాటర్ వేసి ఏదైనా కొంచెం చెత్త దాంట్లో ఆకులు గీకులు ఏమైనా వేసేస్తా దాంట్లో నేను నుంచి ఆ చెట్టు పడిన ఆకులన్నీ తీసి దాంట్లో వేసేస్తాను దాంట్లో ఆటోమేటిక్గా పుడతాయి మస్కిటో లార్వా అంటే పిల్లలు పెడుతుంది మస్కిటో సో అలా అనమాట అవి తీసుకొచ్చి మళ్ళీ ఫీడ్ చేస్తాను మీరు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ బ్రీడింగ్ స్టార్ట్ అయింది మీరు చూడండి మేల్ ఫీమేల్ని ఎంకరేజ్ చేస్తుంది బ్రీడింగ్కి ఆల్రెడీ బ్రీడింగ్ స్టార్ట్ అయిపోయింది ఎగ్స్ కూడా నాకు కనిపిస్తున్నాయి మీ కెమెరాలో కనిపి కనిపించకపోవచ్చు చాలా చిన్న ఎగ్స్ ఫీమేల్ని మేల్ ఒక మూలకి తీసుకెళ్ళి ఫర్టైల్ చేస్తుంది ఎగ్స్ ఫీమేల్ ఎక్స్ రేస్ చేస్తుంది మేల్ ఫర్టైల్ చేస్తుంది ఆ ఎగ్స్ని సో మీరు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ బ్రీడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మీకు ఒక టూ ఆర్ త్రీ డేస్లో నేను ఎగ్స్ హ్యాచ్ చేయని వెంటనే ఇప్పుడు టెంపరేచర్ మనకి కరెక్ట్గా లేదు రెనీ సీజన్ కాబట్టి టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంది హీట్ హీట్ ఉన్న టెంపరేచర్లో అయితే లైక్ థర్టీ డిగ్రీస్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ డిగ్రీస్ వాటర్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఫాస్ట్గా ఎగ్స్ అనేవి హ్యాచ్ అవుతాయి కానీ ఇప్పుడు చల్ల వాటర్ చల్లగా ఉంది వాటర్ కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ డేస్ పట్టవచ్చు ఎగ్స్ హ్యాచ్ అవ్వడానికి చాలామందికి ఈ డౌట్ కూడా రావచ్చు నేను ఏం ఫీడ్ చేస్తాను ఫిషెస్కి అంటే నేను ఈ మస్కిటో లార్వా ఒక్కటే ఫీడ్ చేస్తాను ఫ్రెండ్స్ అది కాకుండా నేను ఈ ఆప్టిమమ్ అనే ఫిష్ ఫుడ్ వేస్తాను ఇంకా మన ఈ ఆప్టిమంలో మీరు చూసుకున్నట్టయితే ఇది చాలా మంచిది ఫ్రెండ్స్ ఆప్టిమమ్ త్రీ ఇన్ వన్ ఇది మినీ పిలెట్స్ సో దీంట్లో థర్టీ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఇది బెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఒకవేళ మీకు లైఫ్ ఫుడ్ అవైలబుల్ లేకపోతే మీరు ఇది అయితే వాడుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ